బ్యాచ్ ఎస్ఐ ఈ గాంధీనగర్లో ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇతను ఈ 240 క్రైమ్ నెంబర్ 240/2020 ఇది ఒక చీటింగ్ కేసు. ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ నేషనల్ ఓపెనింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నోయిడా వాళ్ళది, దాంట్లోంచి ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఫోర్జ్డ్ అను ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసిన కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత అతను లాస్ట్ 9వ తారీఖున 9/9/2020న బెయిల్ మీద బయటకు వచ్చాడు. కండిషన్ బెయిల్ మీద ప్రతి సాటర్డే అను వెన్స్డే 2 రోజులు పోలీసులకు వచ్చి చేయాలి. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేది లక్ష్మణారాయణ అనే కానిస్టేబుల్ ఎస్ఐ గారు చేస్తున్నారు. అయితే ఆయన చేసిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాత, అరే బాబు నువ్వు సర్టిఫికేట్లు బాగా చేసినావు కదా, నేను ఈ ఒక్క కేసే కాదు, నేను చాలా కేసుల్లో ఇప్పుడు చాలామంది దగ్గర సర్టిఫికేట్ చేసినావు కదా, వాళ్ళందరి దగ్గర కూడా పిలిచి చెందించుకొని నేను కేసు మళ్ళీ అన్ని ఎక్స్ట్రా చేస్తాము, ఇంకా చాలా తిరగాల్సి ఉంటుంది, ఒక్కటే కాదు అన్ని పొజిషన్లు చేపించి చేస్తానని బాగా బెదిరించాడు. తిట్టి బెదిరించేసి ఏం సార్ అట్లా కాదంటే 50 రూపాయలు తీస్తారా లేకపోతే నీకు కష్టం అవుతుంది అని చెప్పి చెప్పాడు. అయితే 50 రోజుల తర్వాత బతిలు ఆడుకుంటే 30 తారీఖున మళ్ళీ ఈ 39వ తారీఖున 39వ నెల సెప్టెంబర్ 9వ నెల ఆ రోజు మళ్ళీ వచ్చి బతిలు ఆడుకుంటే 20,000 మొత్తం 30,000 తీసుకుంటారా నేను చూస్తానని చెప్పాడు. ఆ పిల్లగాడు 30,000 దొరక్క ఈ రోజులు చేసుకున్నాడు. ఈ రోజున ఆ కాంప్లైంట్ మాకు సార్ ఇట్లా పరిస్థితి అంటే మా దగ్గరకు వచ్చేస్తే కాంప్లైంట్ ఇస్తాడు. ఈ కేసు చేసేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా లక్ష్మణారాయణ దగ్గరికి వస్తే ఆ కానిస్టేబుల్కి ఇచ్చేయండి అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ని నిమ్మల నరేష్ అని పీసీ 30166 ఈ కానిస్టేబుల్ని పంపించాడు. అతని దగ్గర తీసుకొచ్చుకోము అని చెప్పేసి పంపిస్తే ఆయన బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆడ పైసలు తీసుకుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. పట్టుకొని వాళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నాను. ఎస్ఐ గారిని వాళ్ళు చేసుకుంటాం. ఇలాగే ఇంకెక్కడైనా ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ లంచం ఎవరైనా అడిగితే తప్పనిసరిగా 10066 దానికి కానీ 1064 నెక్స్ట్ 9491089 దానికి కానీ మన CR2 సిటీ రేంజ్ 1 సిటీ రేంజ్ 2 కానిస్టేబుల్ ఆ ఎస్ఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హీ నోస్ దట్ దట్ ఈస్ ఎ బ్రైబ్ అమౌంట్ పిలిచి పైసలు కరప్షన్ అమౌంట్ అని తెలుసు. తెలిసి కూడా అతను అసిస్ట్ చేశాడు అతనికి తీసుకురావడానికి. సో దట్ హీ వాస్ టేకెన్ ఇంటూ అంటే ఇద్దరిని